హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మన ఆర్ఆర్సి నుంచి గ్రూప్ డికి ఎగ్జామ్ డేట్లు అయితే రావటం జరిగింది ప్రజెంటు ఫేజ్ వన్ తరఫున కొన్ని జోన్స్కి అయితే ఇచ్చాడు మీరు గమనిస్తున్నారు కదా ఇక్కడ పదిహేడవ తారీఖు నుంచి ఆగస్టు పదిహేడవ తారీఖు నుంచి అని మొదలై చెప్పాడు కానీ ఒక ఫేజ్ వన్లో ఆగస్ట్ ఇరవై ఐదు వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటుంది ఓకేనా ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ పాండమిక్ వల్ల ఇలా చేశాడు అయితే యొక్క ఫేజ్ ఎన్ ఫేజ్ వన్ అనేది మన ఇండియాలో కొన్ని ఆర్ఆర్సిస్ మాత్రమే కండక్ట్ చేస్తున్నాడు అవి ఏంటంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఓకేనా ఈస్ట్ సెంట్రల్ రైల్వే నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే వెస్ట్రన్ రైల్వే ఈ మూడింటికి మాత్రమే ఈ యొక్క ఫేజ్ వన్లో ఎగ్జామ్ ఉండటం జరుగుతుంది ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్ రిమైనింగ్ ఫేజెస్ తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారని చెప్తున్నాడు అలాగే ఎగ్జామ్ సిటీ అండ్ డేటు అనేది అనౌన్స్మెంట్ ఎప్పుడు అంటే అలాగే ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ కానీ ఇవన్నీ కూడా తొమ్మిదవ తారీఖున రిలీజ్ అయితే చేస్తారు ఓకేనా ఇంకా అలాగే మనకి ఈ కాల్ లెటర్స్ అనేవి ఫోర్ డేస్ బిఫోర్ వస్తాయి మన అందరికి తెలిసిందే ఓకేనా ఈ కాల్ లెటర్స్ అనేవి ఫోర్ డేస్ బిఫోర్ ద ఎగ్జామ్ డేట్కి ఇస్తాడు ఇక్కడ ఎగ్జాక్ట్గా లింక్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది ఇంకా మీరు కంపల్సరీగా ఆధార్ తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి ఓకేనా ఇంకా అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే మీరు రిఫర్ చేయండి ఇంకా మిస్గైడ్ ఎటువంటి మీరు ఫేక్ ప్రామిసెస్ కూడా ఇటు నుంచి కూడా తీసుకోవద్దు రిక్రూట్మెంట్ అనేది ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మాత్రమే జరిగిద్ది ఇది ఫ్రెండ్స్ మరి మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మూడు జోన్లకు జరుగుతున్నాయి తొమ్మిదో తారీఖు నుంచి ఎగ్జామ్ సిటీ రావటం జరుగుతుంది నాలుగు రోజుల ముందర హాల్ టికెట్ రావటం జరుగుతుంది ఇక్కడ మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో మనం ఉన్నాం మనం ఎస్ఐఆర్ జోన్ కదా అయితే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ ఫేజ్లో రావటం వల్ల ఫేజ్ వన్లో రావటం వల్ల మనం ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది అప్పుడు ఏ ఏ క్వశ్చన్స్ క్వశ్చన్ ప్యాట్రాన్ కానీ టాపిక్స్ కానీ మనకి ఎగ్జాక్ట్గా చెప్పలేం అదే ఒక టెన్ డేస్ ఆగిన తర్వాత ఫేజ్ టూలో కనుక మనకి ఎగ్జామ్ కనుక వచ్చినట్లయితే ఫేజ్ టూలో కనుక ఎగ్జామ్ కనుక మనకు వచ్చినట్లయితే మనము మంచిగా బాగా ప్రిపేర్ అవటానికి ఆ టాపిక్స్ బాగా తెలుస్తాయి ఆ ఏ ఏ క్వశ్చన్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు క్వశ్చన్ ఎక్కడి నుంచి ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు అన్న విషయం మనకి బాగుండేది నేను చెప్పేది ఏంటంటే మన ఎస్ఈర్ జోన్కి సెకండ్ ఫేజ్లో వచ్చినట్టయితే మన పిల్లలందరూ అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు ఇది నేను చెప్పాలనుకుంది మరి ఉంటాను ఫ్రెండ్స్ తర్వాత కలుద్దాం బాయ్